సారా పాటలు వాడే ఒకప్పుడు సారాయి వేలంలో పాటల పోటీ జరిగేది. ఒకటోసారి రెండోసారి మూడోసారి అని అనేది. ఇలా ఒకటోసారి రెండోసారి మూడోసారి అనుకుంటేనే కేసీఆర్ గారు మమ్మల్ని కాపీ కొట్టడంలో మా గ్యారంటీలు అది చూసుకుంటే పెద్ద లోయలో పడిపోయాడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్రం బ్యాంక్ కరప్ట్ అవ్వడమే కాదు, చంద్రశేఖరరావు బుర్ర కూడా కరప్ట్ అయిపోయింది. చంద్రశేఖరరావు గారు ఆలోచన చేసే శక్తి సన్నగిల్లింది, ఆలోచన చేయగలిగిన సామర్థ్యము చంద్రశేఖరరావు గారు కోల్పోయినరు. చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ ఇక ఏమాత్రం స్వయం ప్రకాశకులు కాదు. చంద్రశేఖరరావు గారి పార్టీ చంద్రశేఖరరావు గారు పరాన్నజీవి. పరాన్నజీవి అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడు పరాన్నజీవి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఆలోచన కానీ ఆచరణ కానీ ప్రజల సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి కానీ స్పష్టంగా లోపించింది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీల అన్నిటిని కూడా పేపరు తీసుకొని రాసుకొని నకలు కొట్టి ఈరోజు మేనిఫెస్టోను రిలీజ్ చేసిండు. పెద్దడికి వెనకడికి పెద్దలు చెప్పారు నకల్ మారనేకే లేబి అకల్ రాయనా అని. ఈరోజు కేసీఆర్ ప్రకటన చూసిన తర్వాత నకల్ మారనేకే లేబి ఓ లాయక్ నీయే ఓ నా లాయక్ హే. ఎందుకు అని అంటే ఇంత స్పష్టంగా ఇంతకాలం టీఆర్ఎస్ నాయకులు మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే ఎట్లిస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సాధ్యమవుతుంది? 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? రైతులకు ఇందిరమ్మ భరోసా కింద మేము 15,000 ఎకరాకు సంవత్సరానికి ఇస్తామంటే అది ఎట్లా కూడుతుంది? ఇందిరమ్మ ఇళ్లకు మేము 5 లక్షలు ఇస్తామంటే అన్ని నిధులు ఎక్కడున్నాయి? రాజీవ్ ఆరోగ్యశ్రీ మీద మేము 10 లక్షలు